సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది. ముఖ్యంగా లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కువ మంది ఒకచోట గుమిగుడి ఉండరాదు అన్న ఉద్దేశంతో వనపర్తిలో బాలుర జూనియర్ కళాశాల మైదానంలో కందకం వద్ద కూరగాయల మార్కెట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గతంలో కమాన్ చౌరస్తాలో మాత్రమే ఒకే చోట 100 దాకా షాపులుంటే అందరూ అక్కడే గుమిగూడి కూరగాయలు కొనేవారు. ఇక్కడ ప్రస్తుతం ఏర్పాటు చేసిన మార్కెట్లలో దూరం దూరంగా వ్యాపారులను కూర్చోబెట్టారు. ఎక్కువ మంది దుకాణాలు ఏర్పాటు చేసేలా కూడా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఇందువల్ల ఒకరి నుండి ఒకరికి వైరస్ రాకుండా జాగ్రత్తలు పాటించాలని వారికి సూచించారు. కానీ అక్కడ వాళ్ళు ఏ మాత్రం పాటించడానికి స్పేస్ లేదు. పుచ్చకాయల షాపు వాడి మీద పైన పడే కొనేస్తున్నారు. వాడి దగ్గర మారుస్తాం, పుచ్చకాయల షాపు అయితే మారుస్తాం. అనంతరం కొత్తకోట పట్టణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలో ఒక ప్రైవేటు ఆసుపత్రి వద్ద గుమిగూడిన రోగులను చూసి ఆమె వెంటనే స్పందించారు. ఇక్కడ ఇంతమంది నిరీక్షించడానికి కారణం ఏమిటి? వీరిని ఎందుకు దూరం దూరంగా ఉంచలేదు? వారిని వెంటనే చూసి ఇంటికి పంపొచ్చు కదా అని ఆసుపత్రి వర్గాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పట్టణంలో రోడ్లపైకి అనవసరంగా ఎవరిని రాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఆ తర్వాత వనపర్తి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం స్థానికంగా కరోనా వైరస్ కోసం పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు సిబ్బందికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని ఆమె వివరించారు. మనం ఫస్ట్ మనమందరం హెల్దీగా ఉంటేనే, మనమందరం ఈ రూల్స్ ఫాలో అయితేనే హెల్దీగా ఉండి మనం పని చేయగలుగుతాము. సో దయచేసి ఇవి ఫాలో చేయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఇప్పుడు ఒకవేళ చూడకపోయినా దయచేసి ఇది చదవండి. ద కన్సర్న్ హెడ్ ఎవరైతే హెడ్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ తహసీల్దార్ ఆఫీస్లో తహసీల్దార్ హెడ్ ఉంటే అక్కడ శానిటైజర్, సోప్ తర్వాత ఇవన్నీ ప్రొవైడ్ చేసే బాధ్యత ఆయనది. క్లీనింగ్ ఆఫ్ ద డెస్క్ రోజు 2 సార్లు అయినా మినిమం క్లీనింగ్ ఆఫ్ ద డెస్క్ ఇవన్నీ చేయాలి. యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ ఫైల్స్ ఎవరైతే తీసుకొస్తారో శానిటైజర్స్తో చేతులు కడుక్కొని ఫైల్స్ తీసుకురావాలి. ఇవన్నీ కూడా క్లియర్గా చిన్న చిన్న అంశాలు కూడా ఈ సర్కులర్లో పొందుపరచడం జరిగింది. దయచేసి ఫాలో దిస్.